హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశం ఎన్నో విచిత్రాలకు రహస్యాలకు ఆలవాలుగా నిలుస్తోంది మరోవైపు భారతదేశంలో దాదాపు ఇరవై లక్షలకు పైగా మందిరాలు ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని స్వయంభూ మందిరాలు అక్కడి విగ్రహాలు కూడా ఎంతో విశేషమైనవి చమత్కారమైనవి సీతాపురం జిల్లా ఉత్తరప్రదేశ్లో రుద్రమహాదేవ్ మందిరం ఒక ప్రత్యేకమైన మందిరం ఎందుకంటే చూడ్డానికి ఇది సాధారణ మందిరంలాగే ఉన్నా ఇక్కడ ఉన్న నీటి కుండం మాత్రం మహాప్రత్యేకమైంది ఏ నీటి కుండాన్ని చూసినా ఏదో ఒక ప్రత్యేకత చరిత్ర ఉంటుంది ఇక్కడ కూడా అలాంటి వింతైన చరిత్ర ఉంది ఏమిటి అంటే ఈ నీటి కుండంలో మహాశివుడు ఉంటాడు అని నమ్మకం ఆ శివుడు ఎప్పుడు ఆ నీటి కుండంలో చల్లగా సేద తీరుతూ ఉంటాడు అనేది అక్కడి వారి నమ్మకం ఆ పరమ భక్తితో గనక దర్శిస్తే ఖచ్చితంగా శివలింగం కనపడుతుంది అని వారు నమ్ముతారు ఎందుకంటే అక్కడ మారేడు పత్రాలని గనక ఆ నీళ్లల్లో వేస్తే నీళ్లల్లో ముణుగుతాయి నిజానికి ఎక్కడ మారేడు పత్రాలు నీళ్ళల్లో వేసినా మునగవు అవి తేలుతాయి కానీ ఇక్కడ మాత్రం ముణుగుతాయి అంటే అవి మునిగి ఆ శివుడికి అర్పించినట్లుగా కిందికి వెళ్ళిపోతాయి అనేది అక్కడ జరుగుతున్న నిజం అక్కడి భక్తులందరూ కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోతారు ఈ నీళ్లల్లో శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు మరోవైపు బ్రహ్మముహూర్త సమయాన ఈ కుండం నుండి ఓంకార శబ్దం వినిపిస్తుంది అని కొంతమంది వాదన అయితే ఇక్కడ ఆత్మరూపంలో ఒక మహానుభావుడు ఆ శివుడికి పూజ చేస్తాడు అతనే ఆ ఓంకార రూపాన్ని ఆ ఓంకార ధ్వనిని చేస్తాడు అని ఇక్కడి వారి విశ్వాసం ఏదేమైనప్పటికీ కూడా ఉదయం పూట ఇక్కడ ఓంకార శబ్దం ఆ నీటి నుండి వినపడుతుంది అది ఆశ్చర్యం స్థల పురాణం ప్రకారం శివుడు ఎంతో రుద్ర రూపంలో తాండవం చేస్తాడు ఆ తాండవ అనంతరం ఆ వేడిని తట్టుకోవడానికి ఈ కుండంలోకి దిగుతాడు అలా ఈ కుండంలో శివుడు కూర్చుని చల్లబడతాడు ప్రశాంతత చెందుతాడు అనేది అక్కడి కథనం వాస్తవానికి ఏది నిజమైనా ఏది చరిత్ర అయినా ఏది ఇతిహాసమైనా కూడా మన భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలయం అలాంటిదే ఈ శివాలయం ఈ కుండం కూడా నిజంగా మీరు కూడా ఆ శివుడి భక్తులైతే చక్కగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి చక్కగా ఆ శివుని ఆశీర్వాదాలు పొందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి